एपी स्किल डेवलपमेंट केसलो बेल मंजूर चेयालनि कोरुतू एसीबी कोर्टुलो तेदेपा अधिनेत चंद्रबाबू पिटिशन दाखल चेशारु। एपी एसएसडीसी चेयरमैन इच्चिन फिर्यादुलो तन पेरु प्रस्तावने लेदनि पिटिशनलो तेलिपारु। केसु नमोदुकु कारणमैन रिपोर्टुलो तनपै आरोपणले लेवन्नारु। प्रस्तुत केसुलो तन पेरु एप्पुडु चेर्चारो कनीस विवरालु वेल्लडिंचलेदनि एफआईआर्लो पेरु चेर्चिन विषयान्नि अनीस कोर्टुकु एप्पुडु समाचारं इच्चारो कूडा दर्याप्तु संस्थ वेल्लडिंचलेदन्नारु। ए आधारालतो ई केसुलो निंदितुडिगा चेर्चारो चेप्पेंदुकु सीआईडी वद्द प्राथमिक विवरालु लेवन्नारु। राजकीय प्रतीकारंतो ई केसुलोकि लागारनि पिटिशन्लो पेर्कोन्नारु। కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత తనపై ఆరోపణలను తెరపైకి తెచ్చారని రిమాండ్ రిపోర్ట్ పరిశీలిస్తే వాంగ్మూలాలన్నీ 2022 కు ముందు సేకరించినవేనని పిటిషన్లో తెలిపారు। 2022 నుంచి ఆ వివరాలన్నీ సిఐడి వద్ద ఉన్నాయన్నారు। అదనపు సాక్ష్యాధారాలు లేకుండా దురుద్దేశంతో రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారని తెలిపారు। ఈ కేసు దర్యాప్తును 2021 డిసెంబర్ నుంచి దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోందని సుమారు 141 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసిందన్నారు। రిమాండ్ రిపోర్ట్ సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తే నైపుణ్యాభివృద్ధి సంస్థ వ్యవహారంలో వారిని సంప్రదించి తాను ప్రభావితం చేశానని ఒక్కరూ చెప్పలేదని పిటిషన్లో పేర్కొన్నారు। తనపై చేసిన ఆరోపణలను నిరూపించేందుకు ప్రాథమిక సాక్ష్యాధారాలను సైతం దర్యాప్తు సంస్థ సేకరించలేకపోయిందని తెలిపారు। రాజకీయ ప్రతికారం తీర్చుకోవాలన్న దురుద్దేశంతో సీఎం ప్రోద్బలంతో ఈ కేసులోకి లాగారని పిటిషన్లు వివరించారు। అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా తన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చడం, దర్యాప్తు చేయడం, అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని, బెయిల్ మంజూరు చేయడానికి ఈ ఒక్క కారణం సరిపోతుందని పిటిషన్లు తెలిపారు। ఇదే కేసులో నిందితులుగా ఉన్న వారందరూ న్యాయస్థానం ద్వారా ఇప్పటికే సాధారణ ముందస్తు బెయిల్లు పొందారన్నారు। ఇతర నిందితులు వేసిన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీఎస్ఎస్డీసీకి ఆర్థికంగా నష్టం జరిగినట్లు, దర్యాప్తు సంస్థ ఎలాంటి ఆధారాలను చూపించలేదని హైకోర్టు అభిప్రాయపడిందన్నారు। త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం ఏపీఎస్ఎస్డీసీకి అందాల్సిన సేవల విషయంలో లోటుపాట్లు జరిగాయని, దర్యాప్తు సంస్థ కోర్టును సంతృప్తిపరచలేకపోయిందని చెప్పారు। అంతేకాక నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా 213,000 మంది విద్యార్థులు విజయవంతంగా శిక్షణ పొందారని, 40 కళాశాలల్లో నిర్వహిస్తున్న శిక్షణా కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఆడిట్ నివేదిక ఇచ్చారని, దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చెల్లదని పిటిషన్లో వెల్లడించారు। ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని, అవినీతి, ప్రజాధనం దుర్వినియోగం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళల విషయంలో అధికార పార్టీ చేస్తున్న అక్రమ అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు తనను ఈ కేసులో ఇరికించారన్నారు। ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం Z+ భద్రత కల్పించిందని తెలిపారు। 2022లో తీవ్రవాదుల దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారని, రాజకీయ ప్రత్యర్థులు తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు। కారాగారంలో ఉంచడం ద్వారా Z+ సెక్యూరిటీకి దూరంగా ఉంచాలని, తద్వారా ప్రత్యర్థులు లక్ష్యాన్ని సులువుగా సాధించేలా ముఖ్యంగా అధికార పార్టీ పెద్ద చూస్తున్నట్లు తెలిసిందని పిటిషన్లో వివరించారు। ప్రస్తుతం తన వయసు 73 ఏళ్లని, రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారని తెలిపారు। వయసు, పూర్వ వైద్య చరిత్ర, అరెస్టు సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరును పరిగణలోకి తీసుకుని బెయిలు మంజూరు చేయాలని కోరారు। అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13, ఐపీసీ సెక్షన్ 409 తప్ప మిగిలిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవి మాత్రమేనని పిటిషన్లో తెలిపారు। అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13, ఐపీసీ 409 ప్రకారం నేరానికి పాల్పడినట్లు తనపై నిర్దిష్ట ఆరోపణలు లేవన్నారు। పబ్లిక్ సర్వెంట్ ఆధీనంలో ఉన్న సొమ్ము దుర్వినియోగం చేసినప్పుడే సెక్షన్ 409 వర్తిస్తుందన్నారు। ప్రస్తుత కేసులో తన ఆధీనంలో ఎలాంటి సొమ్ము లేనందున దానిని వేరే వారికి మళ్లించే ప్రశ్నే ఉత్పన్నం కాదని, ఐపీసీ సెక్షన్ 420 వర్తింపజేయడానికి వీల్లేదన్నారు। కుట్రపూరిత ఒప్పందం చేసుకున్నట్లు కనీస ఆధారాలు లేవని అన్నారు। అలాంటప్పుడు సెక్షన్ 120B నమోదు చెల్లదన్నారు। అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(c)(d) ప్రకారం నేరపూర్వక దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు, తనపై ఆరోపణలు లేవని, ఆ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చెల్లుబాటు కాదని తెలిపారు। అరెస్టైన వ్యక్తి ఆరోగ్యం, భద్రతను కాపాడేందుకు సిఆర్పిసి సెక్షన్ 55A వీలు కల్పిస్తోందన్నారు। తప్పుడు కేసులో ఇరికించినప్పటికీ దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు। సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేస్తాననేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు। ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నానని, సిఐడి చేస్తున్న ఆరోపణల కారణంగా బెయిలు నిరాకరించడానికి వీల్లేదన్నారు। ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని, ప్రధాన బెయిల్ పిటిషన్ తేల్చే వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని,
పిటిషన్లో చంద్రబాబు కోరారు.